800 సంవత్సరం నాటి మన శివాలయం చూస్తున్నాం. ఇది భూగర్భంలో ఉన్న శివాలయం. భూగర్భం అంటే సో భూమి లోపల చుట్టూ నీళ్లు ఉంటాయి. చుట్టూ ఇలా కొలను ఉంటుంది. కొలను లోపల మధ్యలో అక్కడ శంకు శివయ్య ఉన్నాడు. ఇక్కడ హరహర మహాదేవ్ శంభో శంకర్ అక్కడ మనం చూస్తున్నాము. శంకు ఉంది. సో ఇది నీళ్లు ఎంత లోతుందో మనకు తెలియదు. కానీ నీళ్ళ లోపల నుంచి మనకు పిల్లలు వేసి టెంపుల్ కట్టడం జరిగింది. సో పైన టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇటు పక్క చూస్తున్నాం మనం. ఇప్పుడే పొద్దున యోగా హోమం యాగాలు యజ్ఞాలు హోమాలు చేశారు. సో చూస్తుంది ఈ రేపు శివాలయం ఉంది. అటు నుంచి ఇంకో శివాలయం ఇంకా చుట్టూ కొలను ఉంది. కొలను చుట్టూ టెంపుల్స్ కింద అమ్మవారు పైన అయ్యవారు ఉన్నారు. సో మనం పైన అయ్యవారిని చూద్దాం. హర హర మహాదేవ్ శంభో శంకర్. సో 800 సంవత్సరం చరిత్ర ఉంది. 800 సంవత్సరం ఉంటే చాలా గ్రేట్. మనం 8 తరాల టెంపుల్ అలాగే చెక్కు చెదరకుండ ఉంది. ఓం నమ శివాయ. సో మనం పైన చూద్దాం. సో జయమర్ణం అప్పుడు మాట్లాడు అప్పుడు దాకా. ఓకే చూడండి కుమార్ గారు. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి